हेलो फ्रेंड्स वेलकम टू माय चैनल चिनमामा नीनु ई रोजु मन चैनल रेस्टोरेंट स्टाइल वेजिटेबल बिरयानी एला प्रिपेयर चेसुकोवालो चेप्पेस्तानु अंड नेनु चूपिंचे प्रासेस लो कानी टिप्स तो कानी मीरु फॉलो अय्यारनुकोंडि चाला पर्फेक्ट गा मीकु वच्चेस्तुंदंडि अंड राइस कूडा मनकु पोडि पोडिगा चाला पर्फेक्ट गा उडिकिपोतुंदि अंड इदि मनं रायतातो कानी मसाला करीतो कानी सर्व चेसुकुंटे सूपर्ब गा उंटुंदि मरी ई रेसिपीनी एला प्रिपेयर चेसुकोवालो चूद्दामु ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర జాపత్రి రాతి పువ్వు బిర్యానీ ఆకు దాల్చిన చెక్క చిన్న ఇలాచి పెద్ద ఇలాచి మరాఠీ మొగ్గ అనస పువ్వు లవంగాలు ఒక కప్పు క్యారెట్ ముక్కలను అలాగే ఒక కప్పు బీనీస్ ముక్కలను అలాగే ఒక కప్ బంగాళదుంప ముక్కలను సన్నగా తురిమి పక్కకు పెట్టుకున్న పచ్చిమిరపకాయలను అలాగే ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న బఠానీలు ఒక కప్ టమాటో ఇప్పుడు మనము ఒక భగవాన్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఘీ వేసుకుందాము నెయ్యి వేడయ్యాక మనము ఈ కాజులను ఫ్రై చేసుకుందాము గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని దీన్ని పక్కకు తీసి పెట్టేసుకుందాము అదే భగవాన్లో మనం 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసుకొని అందులోకి మన మసాలాలన్నీ వేసేసుకుందాము మసాలాలన్నీ నూనెలో బాగా మనము ఫ్రై చేసుకుందాము ఇప్పుడు ఇందులోకి మనం పచ్చిమిరపకాయ ముక్కలను వేసేసుకుందాము అలాగే బంగాళదుంప అలాగే క్యారెట్స్ బీన్స్ అన్ని వెజిటేబుల్స్ని వేసేసుకుందాము వేసేసుకొని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకుందాము ఇలా ఆయిల్లో ఫ్రై చేస్తే మనకు ఆ వెజిటేబుల్స్ అనేది స్మూత్గా అయిపోతాయి అన్నమాట మనకు పచ్చి వాసనంతో పోయి స్మూత్ టెక్చర్ వచ్చేస్తుంది ఇప్పుడు మనము ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న బఠానీలను వేసుకొని టమాటాలను వేసుకొని కలిపేసుకుందాము బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు సన్నగా తురిమి పక్కకు పెట్టుకున్న కొత్తిమీర్ని పుదీనాని వేసుకొని కలిపేసుకుందాము ఇలా ఆయిల్లో ఫ్రై చేస్తే మనకు అన్ని వెజిటేబుల్స్ చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి అన్నమాట ఇప్పుడు ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని అలా ఒక్కసారి కలిపేసుకుందాము ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసుకొని కలుపుకుందాము ఇక్కడ మనము రైస్ని ఎంబర్ని కడిగి వేసేసుకోవాలా నానపెట్టొద్దన్నమాట సో నేను ఇక్కడ 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకొని దాన్ని నెమ్మదిగా వాష్ చేస్తున్నానండి మనము నెమ్మదిగా అలా వాటర్లో రాసుకొని పక్కకు పెట్టుకోవాలన్నమాట ఇక్కడ ఇంకో పక్కన మనము మన వెజిటేబుల్స్ని ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై అయిపోయిన తర్వాత మనం కడిగి పక్కకు పెట్టుకున్న రైస్ని వేసేసుకుందాము వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకుందాము రైస్ని మాత్రం నానపెట్టుకోదండి నానపెట్టుకుంటే టేస్ట్ అసలు రాదు ఎంబెట్ని కడిగి వేసేసుకోవాలి ఇలా ఒకసారి కలిపేసుకొని మనము 2 గ్లాసుల రైస్కి నేను ఇక్కడ 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని వేసుకుంటున్నాను వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాము ఇప్పుడు మనము సాల్ట్ వేసుకుందాము టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేసుకుందాము ఇప్పుడు మనము దీంట్లోకి మన కాజులను మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకొని ఒక 10 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో కుక్ చేసుకుందాము చూడండి ఆఫ్టర్ 10 మినిట్స్ మన రైస్ ఉడికిపోయింది ఒక 20 మినిట్స్ అయితే ఇంకా మొత్తానికే ఉడికిపోతుంది అందులో కొంచెం అంత వాటర్ ఉన్నాయి సో అది కాసేపు ఉడకనిద్దాము దానికన్నా ముందు మనం రైతా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఒక కప్ కర్డ్కి చిటికెడంత సాల్ట్ వేసుకుందాము అలాగే సన్నగా తురిమిన క్యారెట్ ముక్కలు అలాగే తురిమి పక్కకు పెట్టుకున్న ఉల్లిపాయలు కొత్తిమీరను వేసేసుకుందాము వేసేసుకొని కొన్ని వాటర్ పోసుకొని కలిపేసుకుంటే మన రైతా రెడీ అయిపోయినట్టు సో రైతాతోని మనం వెజిటేబుల్ బిర్యానీ సర్వ్ చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది ట్రై చేసేయండి ఒక 5 నిమిషాల తర్వాత మన రైస్ని చూసారనుకోండి కొన్ని వాటర్తోని అలా అలా ఉడికిందనమాట చూడండి కొంచెం కొంచెం తడి తడిగానే ఉంది కాబట్టి ఇంకొక 5 నిమిషాలు చిన్న ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఉడకనిచ్చుకున్నాం అనుకోండి మన రైస్ మొత్తం పొడి పొడిగా ఉడికిపోతుంది ఆఫ్టర్ 5 మినిట్స్ మన రైస్ చూసారనుకోండి మొత్తం కంప్లీట్గా ఉడికిపోయింది మన రైస్ చూసారా పర్ఫెక్ట్గా రెస్టారెంట్ స్టైల్ వెజిటేబుల్ బిర్యానీగా వచ్చేసిందండి అన్నం కూడా మొత్తం పొడి పొడిగా ఉడికిపోయింది చూసారా అన్నం ప్లేట్లోకి వేసుకుంటే ఎంత పర్ఫెక్ట్గా సేమ్ వెజిటేబుల్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లోనే వచ్చేసింది ఇంకెందుకు ఆలస్యం కంపల్సరీ మనం ఈ వెజిటేబుల్ బిర్యానీ ట్రై చేసి ఎలా ఉందో చెప్పేసేయండి నేను ఈ వెజిటేబుల్ బిర్యానీ రైతాతోని ప్లస్ మసాలా కర్రీతోని సర్వ్ చేసుకున్నాను ఎగ్ మసాలా కర్రీతోని సర్వ్ చేసుకున్నాను చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో